డివిజన్లలో జరిగిన మార్పులేంటి? కార్పొరేటర్గా మీ డివిజన్లో మీరు చేసిన అభివృద్ధి పనులేంటి? దాదాపుగా నా డివిజన్లో ఒక 40 కోట్ల పైచీలకు ఫండ్స్ తోని ఈ 5 ఏళ్లలో ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది? పబ్లిక్లలోకి జనరల్గా సొచ్చుకుపోవాలంటే ఏం అభివృద్ధి పనులు కాలేదు అని భయం భయంగా ప్రభుత్వ చీఫ్గా వినయ్ భాస్కర్ మీద కావచ్చు, కార్పొరేటర్గా మీ మీద కావచ్చు కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నైతే ప్రశంసలు వస్తాయో మేము చేసిన పనులకు అన్ని విమర్శలు కూడా వస్తాయి. అన్న బాటలో మీరు నడుస్తూ అన్నద అండదండలు చూసుకుంటూ కొన్ని సెటిల్మెంట్స్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తాడు కార్పొరేటర్ దాస్యం విజయ్ భాస్కర్. దీన్ని మీరు ఎలా స్వీకరిస్తారు? ఒక న్యాయం కోసం వచ్చినప్పుడు నేను అవతల వాళ్ళని పిలిచి మాట్లాడినప్పుడు అది వారు అంటే జిహెచ్ఎంసీ ఎఫెక్ట్ ఏమైనా వరంగల్ కార్పొరేషన్ మీద పడుతుందా? అట్లేదో హైదరాబాద్లో ఏదో జరిగిందని చెప్పి వరంగల్లో జరుగుతుంది అనుకున్నాడు. మీరు కూడా అన్నబాటలో కార్పొరేటర్ స్థాయి నుంచి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసే ఆలోచన ఏమైనా ఉందా భవిష్యత్తులో? ఈ కార్పొరేటర్ కూడా నేను అడిగింది కాదు. యాక్చువల్గా కవితక్క మహోన్నత నేతగా దాస్యం ప్రణయ్ భాస్కర్ గారు చనిపోయిన తర్వాత మీరు మర్చిపోని ఘటన? నా లైఫ్లో దురదృష్టకరమైన రోజు అని అంటే మా అన్న చనిపోడే. ఇప్పటి కూడా నేను మర్చిపోలేని విషయం అది. దాని తర్వాత ఇక వరుస సంఘటనలు, సంవత్సరానికి ఒకళ్ళు చనిపోడు ఇంట్లో. వినయన్న కానీ మీకు కానీ ఇద్దరు మీ బ్రదర్స్గా మీ ఇద్దరి మధ్యలో సాన్నిహిత్యం ఎలా ఉంటుంది? మాది ఓన్లీ ఏమంటామంటే ఐ కాంటాక్ట్ అండర్స్ గ్రేటర్ వరంగల్ మేయర్గా దాస్యం విజయ్ భాస్కర్ ఉన్నాడు. ఇప్పుడు కార్పొరేటర్ ఉన్నా హాయిగా ఉన్నా మళ్ళీ నెక్స్ట్ కూడా మరి ఈ వరంగల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లలో బీజేపీకి మీకు పోటీ ఏ విధంగా ఉండబోతుంది? జిహెచ్ఎంసీలో ఏదో సంకల్పుకున్నాడు కాదు, ఇప్పుడు జీడబ్ల్యూఎంసీలో చూపెట్టమనండి. మాకు బీజేపీ పోటీయే కాదమ్మా. ఎందుకంటే భూ కబ్జాదారులు అంటూ చాలామంది మీద కూడా మావోయిస్టు లేఖలు విడుదల చేసిండ్రు, మీ పేరు కూడా ఉంది అందులో. దీనిపై మీ స్పందన ఏంటి? అసలు చాలామందిని మేము దొరకబట్టినాం దొరకబట్టినాక బాగా